మల్లయ్యగారి వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను డిమాండ్ గత 7 సంవత్సరాల కాలం నుంచి ముఖ్యమంత్రి గారు కావచ్చు అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి కావచ్చు ఇంకా కేంద్ర మంత్రులకు విన్నవిస్తూనే ఉన్నారు కానీ ఇవాల తెలంగాణ పట్ల పూర్తిగా వివక్ష ఎట్లా కేంద్రం చూపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది వేరే రాష్ట్రాలకు ఇస్తుంది తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఇవ్వట్లేదు ఇవాల ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కావచ్చు ఇక్కడి నుంచి ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కావచ్చు ఈ విషయంలో కేంద్రం పైన ఎటువంటి ప్రెజర్ తీసుకురావాలి అసలు ఆ రకంగా వాళ్ళు ఆలోచిస్తున్నారా ఆలోచించట్లేరా రాష్ట్ర ప్రయోజనాలు మాకు సంబంధం లేదున్నట్టుగా వ్యవహరిస్తున్నారా ఈ రోజు జాతీయ హోదా ఏదైతే ప్రాజెక్టులకు దేశవ్యాప్తంగా ఇచ్చిరో ఆ వాటితోని పోలిస్తే అంతకంటే మంచి మెరుగైన అన్ని రకాలుగా వసతులు ఉన్న కాళేశ్వరంని ఇయ్యనప్పుడు ఇమ్మీడియట్ గా దాని మీద స్పందించి మాట్లాడాల్సిన నైతిక బాధ్యత ఇక్కడ ఉన్న బీజేపీ నాయకుల మీద మంత్రుల మీద ఎంపీల మీద ఉంది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలన్న ఏకైక ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వ విధానాలు నిర్ణయాలు జరుగుతున్న ఈ నేపథ్యంలో వాళ్ళు వంతబాడటమే జరుగుతూ ఉంది తప్ప పార్టీల పరంగానే చూస్తున్నారు తప్ప ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు కళ్ళకు కట్టొచ్చినట్టు చూసినా కానీ కళ్ళు లేని వ్యక్తులకు ప్రవర్తిస్తున్నారు దాని గురించి పట్టించుకోవట్లేదు వాళ్ళకి ఈరోజు రాష్ట్రం ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం కాదు వాళ్ళని గెలిపించిన ప్రజల కంటే వాళ్ళ పార్టీ విధానాలు వాళ్ళ పార్టీ చెప్పే నిర్ణయాలే ముఖ్యమని చెప్పేసి అని అనుకుంటున్నారు నైతిక బాధ్యత ఉండాలి వేరే దేశాలు ఎక్కడెక్కడ దొరుకుతున్నారు ఒక కేంద్ర మంత్రిగా ఈ రోజు కిషన్ రెడ్డి వేరే రాష్ట్రాలు దొరుకుతున్నప్పుడు అక్కడ ఉన్న ప్రాజెక్టులకి మన దగ్గర ఉన్న ప్రాజెక్టులకి పోలిస్తే కాళేశ్వరం కంటే తక్కువ హోదాలో తక్కువ కెపాసిటీ ఉండి అనేక ఏ మాత్రం వసతులు లేని ప్రాజెక్టులకు ఇచ్చినప్పుడు మా రాష్ట్రానికి ఎందుకు ఇయ్యరు అని చెప్పేసి అడగాల్సిన నైతిక బాధ్యత ఉన్న బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు నోరు విదపట్లేదు పెద్ద విప్పట్లేదు మన విమర్శలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వీళ్ళకి ఈ రోజు ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు వాళ్ళ పార్టీ ప్రయోజనాలు మతాల పేరు మీదనో కులాల పేరు మీదనో ఏదో ఒక రకమైన ఇబ్బంది పెట్టి గడ్డనెక్కాలే అధికారంలో ఉండాలనే ఒక ఆలోచన తప్ప ఈయన జరుగుతున్న అభివృద్ధిని చూసే లేకపోతే ఇక్కడ ప్రజల ప్రయోజనాలను కాపాడే పరిస్థితి ఈ రోజు బీజేపీ ప్రభుత్వానికి లేదు కాబట్టి వివక్షత్వం జరుగుతున్న ఈ బీజేపీ విధానాలను ఈ రోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు భవిష్యత్తులో మన దగ్గర జరుగుతున్న అభివృద్ధి ప్రపంచ వ్యాప్తంగా వేరే వాళ్ళు అటు డిస్కవరీ ఛానల్ గానీ వేరే వచ్చిన జాతీయ నాయకులు గానీ ప్రశంసిస్తా ఉన్నారు మా రాష్ట్రాలలో ఈ పథకాలు తెలంగాణలో జరుగుతున్న పథకాలను ఎట్లా మేము ప్రవేశపెట్టాలి ఎట్లా అమలు చేయాలి దానికి మార్గదర్శకత్వాలు ఏందని చెప్పేసి వాళ్ళకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి పర్యవేక్షణ చేసుకొని పోతా ఉంటే కనీసం ఈడ ఉన్న నాయకులకు అది పట్టట్లేదు వాళ్ళు కనీసం అడిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం మీద వివక్ష చూపుతుంది అనడానికి అనేక రకమైన ఉదాహరణలు ఉన్నాయి రానున్న భవిష్యత్తులో దానికి సంబంధించిన శిక్ష వాళ్ళే అనుభవించాల్సి వస్తుంది ప్రజలు కూడా తప్పకుండా ఇవన్నీ గమనిస్తారు కదా మేధావులు ఉన్నది ఇక్కడ మేధావులు కానీ విద్యావంతులు కానీ తప్పకుండా ఈ వివక్షను గమనిస్తారు రేపు రానున్న భవిష్యత్తులో దాని శిక్షణ కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేకున్నా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించింది కాళేశ్వరం ప్రాజెక్టును స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పిన మాట రైట్ అదొక అంశం అయితే ఇక దళిత బంధు విషయం తీసుకుంటే మల్లయ్య యాదవ్ గారు దళిత బంధు ఇవాళ మార్చి కల్లా టోటల్గా గ్రౌండ్ కంప్లీట్ చేయబోతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక ఉండబోతుంది అది కూడా ఎమ్మెల్యేలకే ఆ బాధ్యత పెడుతుంది సో ఆ ఎంపిక అనేది ఎట్లా ఉంటుంది ఎట్లా ఆ కుటుంబాన్ని అర్హుడిగా గుర్తించబోతున్నారు క్లుప్తంగా చెప్పండి ఈ రాష్ట్రంలో ఉన్న దళితుల కుటుంబాలకందరికీ కూడా దళిత బంధు పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు 2 సభలో చెప్పడం జరిగింది అది అమలవుతుంది దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం బడ్జెట్ లో ప్రతి నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టులు 4 నియోజకవర్గాలలో 4 మండలాలు కాకుండా హుజూరాబాద్ కాకుండా హుజూరాబాద్ లో నియోజకవర్గ వ్యాప్తంగా జరిగింది కాకుండా ప్రతి నియోజకవర్గంలో మిగిలిన 114 నియోజకవర్గాలలో 100 మందికి చొప్పున దళిత బంధువుల్ని గుర్తించి 1200 కోట్లని విడుదల చేస్తా ఉంది రానున్న భవిష్యత్తులో ప్రతి సంవత్సరం నిధుల్ని కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళిత కుటుంబాలకు అందరికీ కూడా ప్రయోజనం చేకూరుతామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ భాగంగానే నిన్న మొన్న మామూలు ఆ ప్రక్రియ కూడా అన్ని నియోజకవర్గాలలో పూర్తయిపోయింది 100 మంది దళితులకి దాదాపుగా వారం 10 రోజులలో వాళ్ళ అకౌంట్ తెరుచుకుంటే వాళ్ళ అకౌంట్ లోకి ఉన్న స్కీమ్లో పెట్టి వాళ్ళు చేసుకునే వ్యాపారం ఏదైతే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉన్నదో దాని ప్రకారం వాళ్ళ అకౌంట్ లోపు డబ్బులు రాబోతున్నాయి దాదాపు 15 ఫిబ్రవరి లోపల ప్రతి
వంద కుటుంబాలకి ప్రతి నియోజకవర్గంలో, దళిత కుటుంబాలకి వంద దళిత కుటుంబాలకి ప్రతి నియోజకవర్గంలో నిధులు రాబోతా ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రక్రియ దాదాపుగా సగం పూర్తి అయిపోయింది. రైట్. చివరిగా చంద్రకాంత్ గారు, సో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయం తీసుకుంటే కేంద్రం నుంచి ఎటువంటి సహకారం లేదు, అదొక అంశం. అయితే దళిత బంధుకైనా కూడా కేంద్రం ఎట్లా ముందుకు రావాల్సిన అవసరం ఉంది? నిన్న మేరకు హరీష్ రావు గారు ఒక మాట కూడా చెప్పారు, దళిత బీజేపీకి దళిత బంధు దళితులపైన ప్రేమ ఉంటే భారీగా నిధులు కేటాయించండి, దళిత బంధు కోసం బడ్జెట్లో ఇవ్వండి, రాష్ట్రానికి కోఆపరేట్ చేయండి అంటే ఒక అప్పీల్ కూడా చేశారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే వాళ్ళ మీద ఏ విధమైన ఆరోపణలు చేసి రిక్వెస్ట్ చేయడానికి ఉండదు. ఒక విధంగా చెప్పాలనుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా అనుకరించదగినవి, కానీ వాళ్ళు ఏమాత్రం సహకారం ఇవ్వకపోవటం వల్ల వీళ్ళకి ఒక రకమైన అదృష్టం అని చెప్పొచ్చు. ఎందుకనంటే మీరు మేమెంత అడిగినా ఇవ్వటం లేదు, తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు, మేము తెచ్చుకున్నాం అన్నట్టుగానే మేమే చేసామని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు సహకరించినా సహకరించకపోయినా ఇది ఒక విధంగా ఉన్న నిధులతోటి ఇటువంటి కార్యక్రమాలు అంటే ప్రజలకి ఉపయోగపడే రైతు బంధు కావచ్చు, ప్రజాబంధు కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇటువంటి ప్రాజెక్ట్స్లన్నీ చేయటం వల్ల మిషన్ కాకతీయ వల్ల తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా మేలు జరుగుతుంది. అందువల్ల బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేశవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు అందరూ గమనిస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితికి ముఖ్యంగా పొలిటికల్ పార్టీగా వాళ్ళకి ఒక రకమైన అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అదే కనుక వాళ్ళు జాతీయ హోదా ఇచ్చినా దళిత బంధుకు సహకారం ఇస్తానని చెప్పినా కూడా వాళ్ళ ఏమాత్రం మీరు అడగటానికి ఆస్కారం ఉండదు. కాబట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకి కూడా బ్రాండ్ అంబాసిడర్గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉంటుంది. గట్టిగా 7 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ, వాళ్ళ కాళేశ్వరం కావచ్చు లేకపోతే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, వీటి జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా కేంద్రం పూర్తిగా రాష్ట్రంపైన వివక్ష చూపిస్తుంది, మిగతా రాష్ట్రంలోని ప్రాజెక్టులకు మాత్రం జాతీయ హోదా ఇస్తుంది, తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అంటూ తెలంగాణ సమాజం వాళ్ళ కేంద్రాన్ని ప్రశ్నిస్తుంది. దాంతోపాటుగా దళిత బంధు విషయం తీసుకుంటే దళిత బంధు పూర్తిగా మార్చి కల్లా నియోజకవర్గానికి 100 కుటుంబాల చొప్పున ఎంపిక చేసి దళిత బంధుకు సంబంధించినటువంటి ప్రోగ్రాము అమలు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. దానికి కూడా కేంద్రం దాదాపు 2 లక్షల కోట్లు దళితులపైన ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించాలి బడ్జెట్లో అన్నటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ చంద్రకాంత్ గారు. బొల్ల మల్లయ్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్లో జాయిన్ అయినందుకు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ విప్ గోల బాలరాజు గారికి కూడా ఫోన్ లైన్లో వచ్చి మాట్లాడారు, వారికి కూడా ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూ ఉండండి టీ న్యూస్ నెక్స్ట్.